ఎస్సీలకు రావాల్సిన నిధులను వెంటనే మంజూరు చేయాలని ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు దప్పుల శ్రీనివాస్ అన్నారు. ఈ రోజు మండల ఎంఆర్పిఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశము నిమ్మపల్లిలో నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షునిగా ఎన్నికైన శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంఆర్పిఎస్ హక్కుల కోసం పోరాడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యవర్గాన్ని ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా మల్యాల మధుకర్, శాంతిప్రసాదు, దప్పుల భాస్కర్, ప్రధాన కార్యదర్శిగా మల్యాల మధుకర్, కార్యదర్శులుగా దినకర్, ఆనందం, సతీష్, సంయుక్త కార్యదర్శులుగా సతీష్, రాజయ్య, దప్పుల రాజేష్, జాన్, శ్రీనివాస్, వినయ్ కుమార్, లక్ష్మీరాజ్యం, కరుణాకర్ తదితర నాయకులను ఎన్నుకున్నారు. మరి ఎన్నుకోవడం జరిగింది. అట్లాగే కార్యవర్గ సభ్యులు ఉపాధ్యక్షులుగా మరి న్యాయాలను మరి ప్రశ్నించడానికి మరి గౌరవ శ్రీ మందకృష్ణ మాది వస్తారు. వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు మరి ఎంఆర్పిఎస్ గౌరవ శ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో అండగా ఉంటుందని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి మనం అందరం కూడా ఐక్యతగా ఉంటేనే మరి ఇలాంటి దాడులు మళ్ళీ పునరావృతం కాకుండా మరి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగా మరి రేపు మరి ఏ సందేశాన్ని ఇస్తాడో, ఏ యొక్క మరి సమాచారాన్ని తీస్తాడో దాన్ని తూచా తప్పకుండా మరి ఈ కమిటీలందరూ పాటించవలసిన బాధ్యత ఉంటుంది. మన జాతి కొరకు, మన వ్యవస్థ కొరకు, మన కమిటిమెంట్ కొరకు, మన ఐక్యత కొరకు మనం అందరం కూడా ముందుకు సాగవలసిన బాధ్యత మనందరిపైన ఉన్నది. మరి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి జిల్లా కమిటీని, మరి మండల కమిటీని సాదరంగా ఆహ్వానించి మమ్మకు అందరికీ అవకాశం ఇచ్చినటువంటి ఈ నిమ్మపల్లి యూత్ అందరికీ, అలాగే కుల బాంధవులందరికీ, ఇప్పుడు నూతనంగా ఎన్నుకోబడేటువంటి వాళ్ళందరూ కూడా మరి పేరు పేరున ఉద్యమ జయ భీములు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎంఆర్పిఎస్ పార్టీ తరఫున నన్ను గ్రామ అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు మా మాదిగ కులస్థులందరికీ, నాతోటి స్నేహితులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి దీన్ని నేను సక్రమంగా నిర్వర్తిస్తానని కోరుకుంటున్నాను.